హాయ్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు D1 ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ఎర్రవరం పుణ్యక్షేత్రం కోదాడ పట్టణానికి సుమారు 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. చూడండి, గతంలో ఎర్రవరం శ్రీ బాల ఉగ్ర నరసింహస్వామి దేవస్థానానికి వచ్చినటువంటి భక్తులకు, ప్రస్తుతం వస్తున్నటువంటి భక్తులకు చాలా తేడా ఉంది. అంటే సంఖ్యాపరంగా చాలా వరకు తగ్గారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, అక్కడ గుడి మొదలుపెట్టి కట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి భక్తులు, గుడి నిర్మాణం జరుగుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడటం ఎందుకని చెప్పి చాలా వరకు భక్తులు ఆగిపోవటం జరిగింది. దీన్ని భక్తుల సంఖ్య తగ్గడానికి ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చు. చూడండి, ఇక్కడ భక్తులు క్యూ లైన్లో శ్రీ బాల ఉగ్ర నరసింహస్వామిని దర్శించుకోవడానికి వస్తున్నారు. ఇక్కడ సంతానం లేని భక్తులు ఉయ్యాల అక్కడ కడితే తమకు సంతానం కలుగుతుందని స్వామివారి పట్ల విశ్వాసాన్ని ప్రకటిస్తూ కడుతున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నది నూతనంగా నిర్మిస్తున్నటువంటి గుడి ఫౌండేషన్. చాలా అనుభవజ్ఞులైనటువంటి శిల్పులతో ఈ దేవాలయ నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారు. సుమారు 5 కోట్ల పైన బడ్జెట్ తోటి ఈ గుడిని పూర్తి చేయడానికి దేవస్థాన కమిటీ వారు ప్రయత్నం చేస్తున్నారు. దీని కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి శిలను కూడా తెప్పించడం జరిగింది. కృష్ణశిల అనే రాయితోటి గుడి నిర్మాణాన్ని పూర్తి చేయాలని అక్కడ కమిటీ వారు నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం గుడి నిర్మాణం జరుగుతున్నప్పటికీ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా స్వామివారి దర్శనాన్ని కలిగించడం జరుగుతుంది. దేవస్థాన కమిటీ వారు ప్రత్యేక చర్యలు తీసుకొని గుడి నిర్మాణాన్ని కొనసాగిస్తూనే భక్తులకు దర్శన సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. కాబట్టి భక్తులు, గుడి నిర్మాణం జరుగుతుంది కదా, మనం దర్శించుకోవడానికి వీలు కాదు అనే భావంతో ఆగిపోవాల్సిన అవసరం లేదు. గతంలో ఏ విధంగా అయితే స్వామివారిని దర్శించుకోవడానికి వస్తున్నారో అదేవిధంగా ఇప్పుడు కూడా మీరు రావచ్చండి. ఆ విధంగా దేవస్థాన కమిటీ వారు ప్రత్యేక చర్యలు తీసుకొని భక్తులకు ఎప్పటిలాగానే స్వామివారి దర్శనాన్ని కలిగిస్తున్నారు. అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కొనసాగుతుంది. ఇప్పుడు చూడండి, భక్తులు క్యూ లైన్లో స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తున్నారు. ఆలయ పరిసర ప్రాంతాలు మీరు చూస్తున్నారు. గతంలో గ్రిల్స్ ఉండేవి, అయితే గుడి నిర్మాణం జరుగుతుంది కాబట్టి గ్రిల్స్ అన్ని తీసివేయడం జరిగింది. కాబట్టి ఇంకా స్వామివారిని ఇంకా దగ్గరకు వెళ్ళి చూసే భాగ్యం కలుగుతుంది. చూడండి, స్వామివారి దగ్గరికి వెళ్ళి భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. కాబట్టి మరొకసారి భక్తులందరికీ విజ్ఞప్తి, గుడి నిర్మాణం జరుగుతున్నప్పటికీ
భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా స్వామివారి దర్శనాన్ని కలిగించడం జరుగుతుంది. దేవస్థాన కమిటీ వారు ఆ విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఎప్పటిలాగానే అన్నదాన కార్యక్రమం నిత్యం జరుగుతూ ఉంది. అన్ని రకాల కార్యక్రమాలు నిర్విఘ్నంగా ఇక్కడ జరుగుతున్నాయి. కాబట్టి ఎటువంటి సందేహాలు లేకుండా ఎరవర శ్రీ బాలవగ్ర నరసింహస్వామిని దర్శించుకోవాలనే భక్తులు మీరు వచ్చి దర్శించుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి అసౌకర్యం లేదు. కాబట్టి భక్తులందరూ ఈ విషయాన్ని గమనించి స్వామివారిని దర్శించుకోవాలి అనుకున్నవారు తప్పకుండా దర్శించుకోవాలని మనవి చేస్తున్నాం. చూడండి, స్వామివారిని దగ్గర నుంచి నామాలు బాలవగ్ర నరసింహస్వామి ఇవన్నీ దగ్గర నుంచి చూస్తున్నారు. ఇలా స్పష్టంగా దర్శనం కలుగుతుంది ఇప్పుడు.